చాలా మంది బాసులు చెప్తుంటారు ఎంప్లాయీస్కి, ఎంప్లాయీస్కి ప్లాన్ చేసుకోండి, మీరు ప్లాన్ చేసుకోండి, తెలియదు ప్లాన్ చేసుకో, ఆయన ప్లాన్ చేయండి ఫస్ట్. ఎప్పుడు బాస్ అని వర్కర్స్ కంటారు, వాళ్ళకి టైం కావాలని పని, వాళ్ళు ప్లాన్ చేయలేదు ప్లాన్ చేయలేదు అని అడుతారు. బట్ నిజంగానే వాళ్ళు ప్లాన్ చేయరు, వర్కర్స్కి ప్లాన్ చేయమంటారు. ప్లాన్ చేసేవాడు ఎప్పుడు వర్కర్ లాగే ఉంటాడు, ప్లాన్ చేయకుండా ముందుకు వెళ్ళేవాడు బాస్ అయిపోతాడు. మీరు ఫస్ట్ వెళ్ళిన వెకేషన్ ఏంటి? బెంగళూరు వెళ్ళాం ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత. అబ్బా అన్నారు ఏంటండి, అంటే అంత వదులుతారా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళది తర్వాత? వాళ్ళ ఫ్యామిలీ వదలలేదన్నా, అంటే లైక్ ఇంకా కంప్లీట్గా మ్యారేజ్ అయితేనే కదా బయట కుదురుతుంది. ఓకే, బెంగళూరు వెళ్ళారు. సరే, ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మీరు చేసిన పని ఏదైనా ఉందా? ఇప్పటికీ వాళ్ళకి తెలియదు. అప్పుడు ఇక్కడ మట్టుగా ఎట్లా చెప్పాలి? పర్లేదు, ఇంక ఇప్పుడు చూసినా ప్రాబ్లం ఏముందా? అదా, మేము నైట్ 31st నైట్ అలా కారు, నేను స్కోడా సూపర్ కార్ కొన్నా, కొత్త కారు, ఇంకా అది వెళ్దాము డ్రైవ్ చేసుకుని. మేమంతా తిరిగాము, నైట్ 31st నైట్ వెళ్ళాము. సరే నువ్వు డ్రైవ్ చేయి కార్ అని చెప్పాను, కార్ చెప్పాను. డ్రైవ్ చేయి, నేను డ్రైవ్ చేయాలంటే స్పీడ్ డ్రైవ్ చేయి. నైట్ 2:00 1 o'clock 2 అవుతుంది, తన స్పీడ్గా వెళ్తుంది. అంటే న్యూ ఇయర్ కదా, ఈ గోలగోల అంతా ఉంటుంది, అది అయిపోయిన తర్వాత వెళ్ళామన్నమాట. వెళ్దాం అనుకుని అలా స్పీడ్ మమ్మీ వాళ్ళందరితో వెళ్ళేసి ఒక ట్రిప్, వాళ్ళని ఇంట్లో దింపేసి సరే మీరిద్దరు కూడా వెళ్ళి ఒక రౌండ్ కొట్టుకురండి అని అంటే ఒక రౌండ్ కొట్టుకోడానికి వెళ్ళాము. వెళ్ళాము, స్పీడ్ వెళ్ళిన తర్వాత అక్కడ పోయిన తర్వాత ఆ ఖాళీ ఎంటీ రోడ్ మీద సడన్ గా ఒక పోలీస్ వ్యాన్ వచ్చింది, దాన్ని సేవ్ చేద్దాం అని చెప్పి మేము తను డ్రైవింగ్ తనే డ్రైవింగ్ తనే ఒక బైరగడ్కి గుద్ది అవ్వగానే ఒక ఒక 3 turns గర్ర 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 చేసుకుని కారు లాగింది. ఎగ్జాక్ట్లీ అట్లానే జరిగింది, మొత్తం మూవీ సీనే అది. అసలు షాక్, అసలు షాక్ ఏంటో, అసలు ఆ ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేయలేను. సిచువేషన్ అయితే నిజంగా బ్లాంక్ ఉంటుంది, చాలా ఘోరం, చాలా దారుణం. అసలు మీ సిచువేషన్ ఏంటి? నేను సైలెంట్ ఉన్నా, తన దిగింది కూల్, ఏం కాదు. అసలు సైలెంట్, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హీ వాజ్ వెరీ సైలెంట్ లైక్ దట్. అంటే ఆ రోడ్డు మా ఊరు విజయవాడ, మా ఊరు మాకు తెలుసు కదా, అక్కడ బారగేట్స్ ఉండవు. అక్కడ ఆ టైంలో ఎందుకు పెట్టారో తెలియదు. న్యూ ఇయర్ వెళ్తున్నాము, ఫాస్ట్ వెళ్తున్నాను, మరి ఎంత 120లో ఉందంటున్నాను. అదే, అంటే ఆ రోడ్ మీద వాళ్ళు మనం 120, ఇప్పుడు ఎంత 120 అయినా సరే 20 feet దూరంకి బ్రేక్ చేయలేము కదా 120 అంటే. అలా అయింది అది, దానికి ఇవి రేడియం స్టిక్కర్స్ కూడా లేవు, ఉంటే అన్న దూరం నుంచి కనపడి ఉండేది అది. ఇక్కడ ఇంత దూరంలో వచ్చాక కనపడింది అది. అది బ్రేక్ కొట్టేసరికి వెళ్ళి దానికి డాష్ ఇచ్చి ఇట్లా 3-4 rounds తిరిగి ఆగింది. ధూమ చాలే, ఇప్పటివరకు ఇంట్లో వాళ్ళకి తెలియదు. తర్వాత ఇప్పుడు ఎవ్రీ న్యూ ఇయర్ నిజంగా అది గుర్తొస్తుంటుంది కదా మీకు. అట్లా ఏం లేదు, కానీ దాని వల్ల ఇంకా నేను స్పీడ్ గా డ్రైవ్ చేయడం అయితే మానేశాను. ఇంకా అప్పటి నుంచి నార్మల్ గా వెళ్తుంటా, అప్పుడు దాకా స్పీడ్ వెళ్ళేదాన్ని. ఇంకా ఆ దెబ్బకి ఇంకా నాకు స్పీడ్ వెళ్ళడం మానేశా. ఇంకా తనలో మీకు బాగా నచ్చిన విషయాలు అంటే ఏం చెప్తారు? నచ్చిన విషయాలు, పాజిటివ్స్ తనకి ఎప్పటి పాజిటివ్స్ అని అంటే నాకు తనలో ఒక నెగిటివ్ కూడా కనపడదు, అదే నచ్చిన విషయం. ఏదో కన్ఫ్యూజన్ లో ఉంది మీరు చెప్పిన. అంటే ఎలా చెప్పాలో తెలియక, అంటే అట్లని కాదు తను బేసిక్ గా తన ఎట్లా అంటే తన ఇన్నోసెంట్గా ఉండే విధానం నచ్చుతుంది, ఏదైనా ఓపెన్గా మాట్లాడే విధానం నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ తను నా జీవితంలో తనకు తెలిసి తప్పు చేయదు, తను తెలియకుండా నేను చిన్న చిన్న